హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఎన్నిసార్లు బ్లౌజ్ కట్ చేసినప్పటికీ కూడా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు అనేది వస్తున్నాయి అనుకోండి ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎంత తక్కువ ఉందో చూసుకోండి దానికంటే ఒక ముప్పా ఇంచి యాడ్ చేసి మీరు ఇక్కడ కరెక్ట్గా కట్ చేసుకున్నారంటే సరిపోతుంది షేప్ బెల్ట్ అనేది మీరు షేప్ బెల్ట్ కరెక్ట్గా కట్ చేసుకుంటే అసలు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు ఏమీ తేడా అనేది రాదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ మీకు ఎంత తక్కువ వచ్చిందో దానికి ఒక ముప్పై మించి యాడ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్టీని తీసుకొచ్చి ఈ విధంగా ఇలా పెట్టండి పెట్టిన తర్వాత డాట్ అనేది మార్కింగ్ చేసాం కదా అక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టారనుకోండి కరువు షేప్ అనేది కరెక్ట్గా సరిపోయి మీరు ఫ్రంట్ డాట్ వేసినప్పుడు కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది చక్కగా మ్యాచ్ అవుతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఎన్నిసార్లు జాయింట్ చేసినా ఎగుడు దిగుడు వస్తుంది బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఏదో ఒకటి ఎక్కువైపోతుంది అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి అప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్గా వస్తుంది అనమాట లేదు అనుకుంటే ముందు మీరు ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకొని ఆ తర్వాత బ్యాక్ పార్ట్ అనేది మెజర్ చేసుకొని ఎక్కువ ఏమన్నా ఉంటే కట్ చేసుకుని అప్పుడు మీరు స్టిచ్చింగ్ చేసుకున్న సరిపోతుంది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసి తర్వాత బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేయండి ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఆల్రెడీ కట్ చేసుకున్న దాన్ని బట్టి ఇంకొక భాగం అనేది కట్ చేసేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి చూడండి ఇలా డాట్ దగ్గరికి ఇలా క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోండి ఇప్పుడు నేను షేప్ బెల్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగే నేను కట్ చేస్తాను తర్వాత మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్ చేస్తే సరిపోతుంది కొద్దిగా ఎక్కువ ఉండేలా కట్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట కరెక్ట్గా సరిపోయింది కరువు షేప్ దగ్గర కూడా చాలా నీట్గా వచ్చింది ఈ విధంగా చెక్ చేసుకోండి మీరు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టిన తర్వాత కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత కరెక్ట్గా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్టీ ఈక్వల్గా సరిపోతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా చెప్తాను లైనింగ్ అనేది తీసుకోండి అడుగున ఒరిజినల్ పెట్టాను పైన ఏమో లైనింగ్ రెండు పార్ట్లు పెట్టాను అడుగున ఒరిజినల్ ఉంది పైన ఏమో లైనింగ్ ఉంది ఇక్కడ ఎదురెదురుగా చిన్నగా కట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఇలా కట్స్ అనేవి ఎదురెదురుగా వచ్చినవి హుక్కు పట్టి వైపు జాయింట్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒక కుట్ అనేది వేయాలి అప్పుడు నీట్గా ఫోల్డింగ్ అవుతుంది ఒరిజినల్ అనేది ఇలా పైన అనేది ఒక కుట్టు వేశారనుకోండి మీరు లైనింగ్ మీద కరెక్ట్గా ఒరిజినల్ అనేది నీట్గా ఫోల్డింగ్ అవుతుంది షేప్ బెల్ట్ అనేది ఇలా మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా సింపుల్గా అవుతుంది బ్లౌజ్ ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్కి వెళ్ళారనుకోండి సింపుల్గా అవుతుందనమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేయడం షేప్ బెల్ట్ వేయడం అయిపోతే మాక్సిమం బ్లౌజ్ అనేది అయిపోయినట్టే బ్యాక్ పార్ట్లో మోడల్ అనేది ఏమీ లేకపోతే ఇలా సింపుల్గా మీరు స్టిచ్చింగ్ అనేది చేసేయచ్చు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్కి వెళ్ళారనుకోండి అప్పుడు బ్యాక్ పార్ట్లో ఏమైనా ఎగుడు దిగుడు వస్తే కనుక ఒకసారి ఫ్రంట్ పార్ట్ని పెట్టి చెక్ చేసుకోవాలి ఎప్పటికెప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చెక్ చేసుకుంటూ ఉంటే తేడా అనేది రాదనమాట గబగబా అంటే మీరు ఫాస్ట్గా కుట్టేయాలనే ఉద్దేశంతో కుట్టారనుకోండి ఏదో ఒకటి చిన్న కరెక్షన్ వచ్చినా సరే మొత్తం మనకి ఇంట్రెస్ట్ అనేది రాదనమాట ఫస్ట్ నుంచి మీరు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నేర్చుకున్నారనుకోండి అవి అలవాటు అయిపోతాయి ఆటోమేటిక్గా మీకు అలవాటైపోయి ప్రతి బ్లౌజ్కి కూడా మీరు చెక్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటారు ఈ విధంగా మీరు షేప్ బెల్ట్ అనేది చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసేయచ్చు ఇప్పుడు రెండు షేప్ బెల్ట్లు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే ట్రిమ్ చేసేయండి కరెక్ట్గా మీరు ఒకదాని మీద ఒకటి పెట్టి ట్రిమ్ చేసేయండి రెండు షేప్ బెల్ట్లు అనేది రెడీ అయిపోద్ది వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్